नमस्कार विनला न्यूज़ की स्वागत वार्ता मुख्यांशालु जगनन्न चेदोड़ पथकं पट्ल हर्षं व्यक्तं चेसिन एम्मेल्ये बोल्ला घनंगा सिनी हीरो बालकृष्ण जन्मदिन वेडुकलु राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी चेस्तुन्न पथकालु प्रजलकु एंतो अद्भुतंगा उन्नायनि आयन पादयात्रलो इच्चिन माट निलबेट्टुकोवडं माकु एंतो संतोषकरंगा उंदनि स्थानिक सांसद्युलु बोल्ला ब्रह्मनायुडु तेलियजेशारु ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ నేటికి అమలు చేస్తున్న తీరు సంతోషకరంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మాట చెప్పారో అన్ని విధాలుగా వారిని ఆదుకున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారతదేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी की विनुकुंड नियोजकवर्ग प्रजल तरफ नाई विराम तरफ प्रत्येक धन्यवाद इटुवंटि संक्षेम कार्यक्रम एर्पाटु चेसि राष्ट्रंलोनि अन्नि वर्गाल पेदवारिनि आदुकोवडंलो आयन चेस्तुन्न कृषि गोप्पदन्नारु. राष्ट्रंलो प्रजलु मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डिनि ఒక దేవుడిలా కొలవడం ఎంతో అద్భుతంగా ఉందని राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी పరిపాలనలో తాము శాసనసభ్యులుగా ఉండడం ఆ దేవుడిచ్చిన సుకృతం అన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ఆయన పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్ని విధాల ఆ రోజు ఎవరకైతే హామీలు ఇచ్చాడో హామీలన్నీ అమలుపర్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా రజక సోదరులకి అదే విధంగా మరి న్యాయ బ్రాహ్మణులకి మరి జడ్జీలకి మరి అంటే మిషన్ గుర్తుకునేటువంటి వాళ్ళకి షాపులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ చేదోడు కార్యక్రమంలో భాగంగా వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు పంపించడం అనేది ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మాట చెప్పాడో ఆ మాటకి అన్ని విధాల కమిట్మెంట్గా అమలుపరిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారత దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా మరి ఆయనకి నీరాజనాలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయంలోనే కాదు అన్ని విషయాల్లో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన దానికంటే మిన్నగా మరి అమలు పరిచినటువంటి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వినుకొండ నియోజకవర్గ ప్రజల తరపున వినుకొండ నియోజకవర్గ మరి ఈ రోజు లబ్ధిదారుల తరపున మరి అదే విధంగా మొన్న కూడా ఈ ఆటోలకి వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్స్ లో ఏటం జరిగింది ఆటో డ్రైవర్స్ అసలు ఒకట రెండ చెప్పాలన్నా గాని మరి అన్ని విషయాల్లో ఆరోగ్యశ్రీ కార్డు కూడా అందరూ ఇళ్ళకి పంపించడం జరిగింది. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయన ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర పేద ప్రజలందరూ కూడా ఆయన దేవుడిగా భావిస్తున్నారు. ఆయన అంటే మాకు దేవుడు. ఆయన అన్ని విషయాల్లో అండగా మాకుండి అన్నం పెట్టి అదే విధంగా మరి మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మళ్ళీ ఆ ఇల్లు నిర్మాణానికి కూడా మాకు అవకాశం కల్పిస్తున్న ఆ దేవుడికి మేము ఏమిచ్చి మా రుణం తీర్చుకోవాలని కూడా అందరూ చెప్తూ ఉంటే నిజంగా వాస్తవంగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వంలో మేము శాసనసభ్యులుగా ఈరోజు ఉండటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజల్లో ఆయన శాశ్వతంగా ఆయన చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఉండే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ అదే కాదండి, ఇవాళ
మరి డయాలసిస్ పేషెంట్కి 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈనాడు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇవాళ అదే ఆయన చెప్పిన విధంగా చెప్పిన కమిట్మెంట్గా 2,250 పెన్షన్ని 2,500 రేపటి నెల నుంచి 2,500 రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది. ఇంటికి తీసుకెళ్ళి అవ్వాతాతలకి ఆ యతంత్రాలకి ఆ వికలాంగులకి అసలు ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఏ ఒక్కటి కూడా ఎవరికి సాధ్యపడమని అనుకున్నా కూడా ఆ అసాధ్యం కాదు అని నిరూపించుకొని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అందరికీ అన్ని విధాల మరి ఈ కార్యక్రమాన్ని మరి రజకులు కానీ న్యాయ బ్రాహ్మణులు కానీ విశ్వ కార్మికులు కానీ అందరికీ చేనేత కార్మికులకు కానీ ఈ అన్ని విషయాల్లో ఆయన ఉన్నటువంటి ఆ దేవుడికి మేము అన్ని విధాల మరి పూర్తి స్థాయిలో ఆయన బాగుండాలని కోరుకుంటున్న ప్రజలందరూ కూడా ఆయన ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పుకుంటున్నట్టు పరిస్థితి మనస్ఫూర్తిగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా వినుకొండ నియోజకవర్గ ప్రజల తరపు నుంచి లబ్ధిదారుల తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. ఎస్సీ సప్లైన్ క్రింద సిటీఆర్ఐ సంస్థ జీపీఏ మరియు ఐటీసీ పొగా కంపెనీల సహకారంతో ఎస్సీ రైతులకు ఈరోజు బలం మందు బస్తాలు, జనుము, పురుగు మందు, పిచికారి కొరకు బ్యాటరీ స్ప్రేలను, శిల్పాలిన్ పట్టణలను 200 మంది రైతులకు ఉచితంగా పంపిణీ కార్యక్రమం నరసరావుపేట రోడ్లోని గంగినేని ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీఆర్ఐ సంస్థ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పొలంలో సారం పెంచుకున్నందుకు జనుము విత్తనాలు చల్లి 40 రోజుల తర్వాత పొలంలో కలియ దున్నుకోవాలన్నారు. అదేవిధంగా బలం మందులు కూడా అవసరానికి తగ్గట్టు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. మీరు ఈ గంట తల్లి ఇది మనం సీడ్ తీయం దీని నుంచి దాంట్లో పవర్స్ అంటే పుష్పాలు రాగానే గంటనే దున్నేసుకోవచ్చు. దున్నే ముందు కనుక డిఏపి ఒక కొత్త గంట వేసి దున్నితే డిఏపి దగ్గర పనికొచ్చిందంటే ఈ ఎరువు బాగా పడటానికి అంటే మన గను బాగా భూమిలో కుళ్ళిపోవడానికి పనికొచ్చింది. ఈ డిఏపిలో 18% నత్రజని ఉంది. అలాగనే ఎకరానికి 20 కేజీలో నత్రజని మనం ఈ జను విత్తనాలు చాలా వల్ల జనప కట్టడం వల్ల కూడా వచ్చింది 20 కేజీ. కాబట్టి మనం ఏంటంటే రసాయనిక ఎరువులు తర్వాత తగ్గించుకోవచ్చు. లేదా మన పశువులు ఏం వేయాలంటే మీరు ఒక బండి 10 బండ్లు ఎకరానికి వేసినా మీకు 30 కేజీ నత్రజని కన్నా బాగా అంటే దాంట్లో 0.3% ఉంది. అంటే 100 కేజీ ఎరువు కనుక మీరు వేస్తే 300 గ్రాములు వచ్చింది. అదే 1000 కేజీలు పని వేస్తే 3 కేజీలు వచ్చింది. 10 బండ్లు 10 టన్నులు వేస్తే ఎకరానికి 30 కేజీలు వచ్చింది. సో అవన్నీ మన రైతులకి ఇప్పుడు పశువులు ఎరువులు 20 రూపాయలు లేదు కాబట్టి అందుబాటులో లేదు కాబట్టి ఈ జను విత్తనాలు ఇవ్వడం దాంట్లో ఒక భాగం అన్నమాట. ఈ జనుతో పాటు మీరు జను విత్తనాలు ఇవ్వాలనుకుంటే మీరు వేరేగా వేసుకోవాలనుకుంటే ఇతరత్ర రైతులైనా జీలు వేసుకోవచ్చు, తర్వాత పిల్లి పెసరా పెసరా ఇట్లాంటి పంటలు ఏమీ వేసుకోవచ్చు. కానీ అన్నీ ఫ్లవర్స్ రాగానే అంటే పుష్పం రాగానే వెంటనే మీరు డిఏపి చదువుకొని ఊరిలో కనుక ఉంటుంటే మీరు ఒక 50% ఎరువులు తగ్గించుకోవచ్చు, రసాయన ఎరువులు తగ్గించుకోవచ్చు. ఆ ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇంకోటి ఏంటంటే మేము సిటీఆర్ఐ ఎక్కువగా ఈ ఏరియాలో రీసెర్చ్ పరిశోధన కేంద్రం కానీ ఎక్కువ ఏం లేదు. కాబట్టి ఏంటంటే రైతులు మాకు ఎక్కువ మంది తెలియదు. అందువల్ల మేము ఈ మన కంపెనీల సహకారం తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకి ఇప్పుడు 3 కంపెనీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు, జీపీఐ, ఐటీసీ అండ్ యూనివర్సల్. వీళ్ళు 3 కూడా గ్రౌండ్ లెవెల్లో మీరందరి పేర్లు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో కాబట్టి మాకు మెయిన్గా సహకారం ఇచ్చింది ఈ 3 కంపెనీలు ఇచ్చారు. కాబట్టి మనిషికి మనిషికి 2 మెరిఫికల్స్ ఒకటి నోస్ మాస్క్ ఉండాలి, బయట వెళ్ళేటప్పుడు దూరం దూరంగా ఉండండి, నెక్స్ట్ ఎక్కడ మీరు అక్కడ సూప్తో చేతులు కడుక్కోండి, శానిటైజర్ పడండి, ఏదైనా కొద్దిగా ధన సమయంగా ఉన్న ప్లేస్లో మీరు వెళ్ళమని చూస్తే వెళ్ళి కొద్ది దూరం మెయింటైన్ చేసి వచ్చినటువంటి ఇంటి నుంచి స్నానం చేయండి. మన దగ్గర ఉన్నటువంటి ఈ 3-4 యాక్టివ్ ఉంటే మన లైఫ్ కాపాడలేదు అనేది ఎందుకు అనుకుంటుంది ముందు మనకి పొందలేదు. కాబట్టి తప్పకుండా
మామూలు గ్రామాల్లో కూడా కరోనా ఎంటర్ అయింది. నేను ఒక ముగ్గురు శ్రీకాకుళం జిల్లా విలేజ్ ఉంది. ఆ విలేజ్ పడవ తెలియదు. ఇక్కడ చూసిన విలేజ్ వస్తే రెండు పాజిటివ్ కేసులు ఎవరో ఢిల్లీ నుంచి చెన్నై నుంచి ఎవరో వచ్చారు. కాబట్టి మీరు జాగ్రత్తలు చాలు. మీ చుట్టుపక్కల వచ్చేటువంటి ఆ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పరిస్థితుల్లో వచ్చారు, చికిత్స వచ్చారు, మీరు మీరు జాగ్రత్తగా చూసుకుంటే కానీ మీరు బయటపడడం కష్టం. సో గవర్నమెంట్ సీనియర్ గారు ఆధ్వర్యం అమలు చేసినటువంటి కార్యక్రమాలు ముందు కార్యక్రమం ఈ కార్యక్రమం చేసిన సీనియర్ అయిన ప్రకారం దాన్ని మనం వెళ్ళిపోవాలండి. రెండు వందల మూడు వందలు ఖచ్చితంగా ఆదిత్య గారు అలాగే మా పోలీస్ పోలీస్ రమేష్ రావు మా శాఖ చక్రవారు కనీసం నీటి సౌకర్యం ఒకసారి చూసుకోండి. ఒక్క తడి పెట్టుకోవడానికైనా ఒకసారి నాలుగు తర్వాత 30-40 రోజుల తర్వాత పెట్ట వచ్చింది అంటే అది ఏమవుతుంది, దున్నాను కాదని కూడా నీకు దున్నాను చేయడానికి తర్వాత పుల్ల పెరుగుతుంది. దాని వీళ్ళు నాకు చెప్పారు ప్రతి రోజు ఇది వేసుకున్నాం అయితే 50 రోజులైంది 60 రోజులైపోయింది నాకేమో దున్నడానికి పని వచ్చడం లేదు, పుల్ల పెరిగిపోయింది అనే కంప్లైంట్ చేయకుండా ఉండాలి. జాగ్రత్త చిన్న జాగ్రత్త ఏంటంటే 40 రోజుల్లో మేము తిని దున్నకం చేసుకోవాలి. లేకపోతే ఒక తడి చాలా కట్టుకుని ఒక తడి నీళ్ళు పెట్టి దున్నుకో. ఇంకా లేకపోతే పెద్ద కోతి లోపలనే వేసేసుకోవాలి. కోతి లోపల వేసేస్తుంటే కూలిపోతా ఉంది, మళ్ళీ మీరు దుక్కులు దొరుకుతున్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు డీఎల్ కూడా ఇచ్చారు, డీఎల్ ఇవ్వడం వల్ల బాగా కుదురుతుంది. సో ప్రాక్టికల్ గా ఇది మనకు చాలా ఉపయోగం. సిటీఆర్ఐ వారు స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ ని మేము కూడా భవిష్యత్తులో కంటిన్యూ చేస్తూ కేవలం కొద్ది మంది రైతులకే పరిమితం చేయకుండా ప్రతి ఒక్క రైతు దీన్ని ఆలస్యంగా మేము చేయబోయే ప్రోగ్రామ్ ముందుకు వెళ్ళి మేము చేసిన తర్వాత మిమ్మల్ని చూసి మిగతా రైతులు కూడా ఈ మంది ఇలా చేయడం వల్ల దిగుడు పెరిగింది మనం కూడా దీన్ని చేద్దాం అనుకునే స్థాయికి తీసుకెళ్ళాలి. సూక్ష్మ పోషకాలు బాగా ఉంటాయి, మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, మొక్కకు వ్యాధులు రావు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి నరసింహం బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు పట్టణంలోని విష్ణుకుడి నగర్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 26వ వార్డ్ మాజీ కౌన్సిలర్ వాసిరెడ్డి హనుమంతరావు విచ్చేసి నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి హనుమంతరావు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. బాలయ్య బాబు 60వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు నటసింహం నందమూరి నరసింహం బాలయ్య బాబు గారి 60వ జన్మదిన సందర్భంగా వినుకొండ విష్ణుకుండి నగర్ నందు పర్యటన యువసేన నందమూరి యువసేన ఆధ్వర్యంలో కేకును కట్ చేశారు. ఈరోజు నందమూరి బాలయ్య గారు మరెన్నో సినిమాల్లో మహానటుడిగా నిరూపించుకోవాలని, ఆయన ఎన్నో మరిన్ని ఉత్తమ చిత్రాలను జరుపుకోవాలని, మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ జన్మశుభాకాంక్షలు తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అదే విధంగా కూడా మన విష్ణుగుండ నగర కాలకొండ సెంటర్ బాలకృష్ణ ఎండీ సెంటర్ అంటారు దీన్ని. ఈ సెంటర్లో ఈ పుట్టినరోజు చేయడం చాలా, ఈ కుర్రోళ్ళంతా యూత్ అంతా కూడా చేయడం కూడా చాలా గర్వకారణం. దీని కారణంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆంధ్రుల ఆరాధ్య దైవం అనేటువంటి మన నందమూరి తారక రామారావు గారి నటవారసుడు నందమూరి బాలకృష్ణ 60వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా విష్ణుకుండి నగర సెంటర్ నందు యూత్ అంద ఆధ్వర్యంలో జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నూజెండ్ల మండల ఎస్ఐ రవీంద్రారెడ్డి తెలియజేశారు. నూజెండ్ల మండలంలోని తెల్లపాడు గ్రామం పొలాల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ రవీంద్రారెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి దాడి చేయగా 3 వ్యక్తులు పేకాట ఆడడంతో పేకాట ఆడే వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 3,510 రూపాయల నగదును సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలియజేశారు. వినుకొండ ఎక్సైజ్ శాఖ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు దుకాణాలు తెరవడం జరిగిందని ఎక్సైజ్ సీఏ కె శ్రీనివాసరావు తెలియజేశారు. మండల కేంద్రమైన శేవలాపురంలో మద్యం దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎక్సైజ్ సీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో గతంలో 17 దుకాణాలు ఉండేవని, ప్రభుత్వ ఆదేశానుసారం వాటిలో 4 షాపులను కుదించి 13 షాపుల్లో మాత్రమే మద్యం విక్రయాలను చేయడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అన్ని రకాల బ్రాండ్లకు సంబంధించి ప్రజలకు ప్రభుత్వం సూచించిన ధరల ప్రకారం మద్యం విక్రయాలు చేయడం జరుగుతుందన్నారు. కరోనా లాక్డౌన్ నియమ నిబంధనలతో వినుకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని తెలియజేశారు. వినుకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఈరోజు 10 మద్యం షాపుల్లో రావడం జరిగింది. ఆ షాపులన్నీ కూడా ఓపెన్ చేసి సేల్స్ మార్నింగ్ 11 స్టార్ట్ చేశారు. తర్వాత ఒక 3 షాపుల్ని గవర్నమెంట్ 20% షాపులు కూడా తగ్గించడం తర్వాత 3 షాపులు తగ్గించడం జరిగింది. ఇప్పుడు మొత్తం 10 షాపులు పనిచేస్తున్నాయి. షాపులన్నింటిలో కూడా ఇప్పుడు ఉన్న సరుకు ఆయిల్ కొట్టు స్టాక్ పంపించడం జరిగింది. మళ్ళీ రెండు రోజుల్లో మన సరుకు వస్తుంది. ఇంకా రేట్లు పెరిగిన క్రమంలో కొత్త మార్కెట్ రేట్లు కూడా బోర్డులు పంపించడం జరిగింది. ఆ రేట్ల ప్రకారం అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వచ్చే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడాను మాస్క్ ధరించాలా, తర్వాత ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, శానిటైజర్ వాడుతూ ఉండాలా. గుంపులుగా వచ్చి ఇక్కడ క్రౌడ్గా ఫామ్ అవడం అనేది కరెక్ట్ కాదు. దూరం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ లేదు, నో మాస్క్ నో లిక్కర్ బాటిల్ ఎవరికైనా ఆ రూల్ ప్రకారం ఇక్కడ సేల్స్ వెళ్తూ ఉన్నాయండి. ఉదయం చూస్తుంటే సేల్స్ కొన్ని మనబడిగా ఉన్నాయి. సాయంత్రానికి మధ్యాహ్నం పోతుందని భావిస్తున్న. మాతృత్వం ఒక వరం, తన కడుపు పండాలని తిరగని ఆసుపత్రులు ఉండవు, మొక్కని దేవుడు అంటూ ఉండడు. పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు బిడ్డలు లేని తల్లిని కదిలిస్తే ఇవే మనకు కనిపించే బాధలు. అలాంటి వరాన్ని సమాజం సిగ్గుపడేలా వీధి కుక్కలకు ఆహారాన్ని చేసింది ఓ తల్లి. నవమాసాలు మోసిన ఒక తల్లి మృత శిశువు జన్మించిన ఇంత కర్కశంగా చెత్త కుప్పలో ఎలా పారేసిందని చూసిన ప్రతి ఒక్క హృదయం దుఃఖించింది. కారణం ఏదైనా తల్లి పొత్తులలో వెచ్చగా సేద తీరాల్సిన ఆ శిశువు వీధి కుక్కల బారిన పడి ఛిద్రమైన దేహంతో వాటికి ఆహారమై ప్రాణం విడిచింది. శేవలపురం గ్రామంలో మండల నాయి బ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు పి కోటేశ్వరరావు జగనన్న చేదోడు పథకంపై అభినందన సభను శేవలపురంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులకు టైలర్లకు రజకులకు ఆర్థిక ప్రగతి జీవన ప్రణాళిక పెంపుదలకు సంవత్సరానికి 10,000 ఆర్థిక సహాయం చేయడాన్ని స్వాగతిస్తున్నామని సీఎంకు ప్రతి ఒక్కరం రుణపడి ఉన్నామన్నారు. ఈ విధంగా సహాయం పొందిన వారు ప్రభుత్వం అందించిన నగదును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నవరత్నాల్లో భాగంగా దక్షులకు రజకులకు నాయ బ్రాహ్మణులకు ఆదరణ పథకం కింద తలా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుకు మా రజక సోదరుల తరఫున నాయ బ్రాహ్మణుల తరఫున మా దక్షి సోదరుల తరఫున ఆయనకి శతకోటి వందనాలు తెలియజేస్తా ఉన్నాము. గతంలో ఏ గవర్నమెంట్ కూడా మరి ఇటువంటి చేతి వృత్తులతో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులను ఎవరిని గుర్తించినటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ ఏవైతే ఆయన నవరత్నంలో భాగంగా చెప్పాడో ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇచ్చిన మాట తప్పకుండా మనం చెప్పకుండా మరియు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ దానిలో భాగంగా ఈరోజు మాకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయంగా ఆయన అందించడం మేము జన్మలో మర్చిపోయినటువంటి విషయంగా మా యొక్క చేతూర్చు అందరం కూడా ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం.